ప్రశాంత్ కిషోర్ కి సంబంధించినటువంటి లెక్కలు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా నడుస్తూనే ఉంటాయి. ఇందులో తాజా అంశం ఏంటంటే శ్రీనివాస్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి, చంద్రబాబుకి మీరు పనిచేశారా? ప్రశాంత్, లేదు, కలిశాను. నా మీద ఆయనకు కొన్ని అనుమానాలు ఉంటే సమాధానం చెప్పడానికి వెళ్ళాను. జైన్ ఏమని అడిగారంటే, నేను ఏపీ వెళ్ళి కొంతమందిని ఇంటర్వ్యూ చేశాను. టీడీపీ నేత మాగుంట శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ గా నాతో చెప్పారు, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు ఇద్దరు నన్ను టీడీపీలోకి రమ్మని ఆహ్వానించారు, అందుకే వచ్చానని చెప్పారు. ప్రశాంత్ కిషోర్, లేదు, నేను ఫ్రెండ్లీగా మాత్రమే మాగుంటకు సలహా ఇచ్చాను. ఇది అంటే ఇవాళ ఎవరైతే బీజేపీలోకి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఇటు టీడీపీ వైపుకి వెళ్ళడానికి కారణం కూడా ప్రశాంత్ కిషోర్ అన్నటువంటి విషయం క్లియర్ గా ఉంది. అదే సందర్భంలో మీరు సర్వే చేశారా, ఏ పార్టీకి ఎన్ని వస్తాయని ఎలా చెప్తున్నారని, నేను ఎట్లాంటి సర్వేలు చేయలేదు, నా ఊహాగానాలు మాత్రమే చెప్తున్నాను, దాని సర్వేలని భ్రమపడితే నేనేం చేయలేను అన్నటువంటి మాట చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ప్రశాంత్ కిషోర్ అయితే లెక్క ఎప్పటికప్పుడు ఒక్కొక్క పాయింట్ బయటకు వస్తుందన్నమాట.